హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎత్కెల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో అయితే పెట్టండి మనం ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం సో మీరు వీలంతా త్వరగా షేర్ చేస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి సో మరెన్నో మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే సెవెంటీన్ సెక్షన్స్తో మన తెలుగు లాంగ్వేజ్లో ఎథికల్ హ్యాకింగ్ నేర్పిస్తున్నాము అండ్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి సో దానికోసం మీరు ఇక్కడ మన ఛానల్లో కనిపిస్తున్న లర్న్ ఎథికల్ హ్యాకింగ్ తెలుగు అనే వీడియో అయితే చూడండి సో ఆ వీడియో చూసినట్లయితే మీకు ఎథికల్ హ్యాకింగ్ ఎలా నేర్చుకోవాలని అయితే తెలుస్తుంది సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి వీరంత త్వరగా మీరు ఆ వీడియోని చూసి ఎథికల్ హ్యాకింగ్ అయితే నేర్చుకోండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇంటర్నెట్లో ఒక మిస్టరీ అయితే జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఒక పజిల్ని అయితే చాలామంది సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేసి అది కొంతవరకు వెళ్ళి ఆగిపోవడం జరిగింది సో ఇది పోస్ట్ ఎవరు చేశారు అనేది తెలియదు అండ్ ఆ పజిల్ని సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు ఏంటి అండ్ వాళ్ళు ఎక్కడి వరకు రీచ్ అయ్యారు అనేది కూడా ఇప్పటికీ లానే ఉంది సో ఇది ఒక మిస్టరీ కాబట్టి మనం దీని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఇది మీ ఎలా యూజ్ అవుతుందని అంటే ఇందులో కొంచెం హైలీ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పజిల్ని అయితే పెట్టడం జరిగింది పజిల్ పజిల్లో స్టెగనోగ్రఫీ అండ్ క్రిప్టోగ్రఫీ అయితే యూజ్ చేసి ఈ పజిల్ని అయితే పెట్టడం జరిగింది సో మీరు ఈ స్టెగనోగ్రఫీ క్రిప్టోగ్రఫీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ స్టెగనోగ్రఫీ గురించి త్రీ పార్ట్స్గా వీడియోస్ అయితే ప్రాక్టికల్ ప్రాక్టికల్గా వన్స్ ఒకసారి మీరు చూడండి చూస్తేనే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది స్టెగనోగ్రఫీ అంటే ఏంటి అనేది అండ్ అదేవిధంగా ఈ పజలను అయితే ఎలా సాల్వ్ చేశారనేది కూడా మీకు తెలుస్తుంది సో టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫోర్త్స్ అని ఒక వెబ్సైట్లో ఒక ఫోటోని ఎవరో పోస్ట్ చేశారు ఆ ఫోటోలో ఏమని ఉందంటే హలో మేము అత్యంత తెలివైన వారి కోసం చూస్తున్నాము ఈ ఇమేజ్లో ఒక మెసేజ్ దాగి ఉంది దాన్ని కనుక్కోండి అది మమ్మల్ని కనుక్కునే వేలో తీసుకొస్తుంది గుడ్ లక్ త్రీ త్రీ జీరో వన్ అని చెప్పి ఆ ఇమేజ్ లో ఉంది సో కొంతమంది ఆ ఇమేజ్ని తీసుకుని ట్రై చేశారు సో వాళ్ళు పోస్ట్ చేసిన ఇమేజ్లో ఒక మెసేజ్ని స్టెగనోగ్రఫీ ద్వారా హైడ్ చేసి పెట్టారు స్టెగనోగ్రఫీ ద్వారా దానిలో దాగున్న మెసేజ్ని ఫైండ్ చేయగా అది ఒక కోడ్ అని తెలిసింది దానిని ట్రై చేయగా ఒక లింక్ వచ్చింది ఆ లింక్ని ఓపెన్ చేయగా అక్కడ ఒక మె ఇమేజ్ ఉంది సో ఆ ఇమేజ్లో మీరు మెసేజ్ని గెస్ చేయలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ ఇమేజ్లో ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రాసిన టెక్స్ట్లో గెస్ అవుట్ అని చెప్పేసి రెండు వర్డ్స్ అయితే ఉన్నాయి సో ఈ గెస్ ని కొంతమంది తీసుకొని అవుట్ గెస్ అనే ఒక స్టెగనోగ్రఫీ టూల్ని అయితే కనుక్కున్నారు సో వీళ్ళు ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు గెస్ అట గెస్ అవుట్ అనే టూల్ ద్వారా మనం ఈ ఇమేజ్లో ఉన్నదాన్ని ఫైండ్ చేయాలని సో అందులో టెక్స్ట్ని తీసుకొని అవుట్ గెస్ అనే టూల్ ద్వారా ఆ ఇమేజ్ని డీకోడ్ చేయగా ఒక కోడ్ వచ్చింది ఆ కోర్ని పరిశీలించగా అదొక బుక్ అని తెలిసింది ఆ బుక్ నేమ్ ద మబీ నోగి ఆ బుక్తో పాటు కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి సో ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే వన్ ఇస్టు ట్వంటీ టూ ఇస్టు థర్టీ త్రీ టు ఫైవ్ ఫోర్ ఇస్టు ట్వంటీ ఫైవ్ ఇస్ టు ఫైవ్ ఇలా కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఈ నెంబర్స్ని మనం ఎలా తీసుకోవాలంటే వన్ ఇస్టు ట్వంటీ అని ఉన్న దాంట్లో వన్ని లైన్గా ట్వంటీని క్యారెక్టర్గా తీసుకోవాలి అండ్ ఆ బుక్లో అన్నమాట So ila total the total, chhaye oka mobile number So a mobile number, a 2 -9 -9 this number a call is two one four three nine zero nine six zero eight. I number ki call chhaye ga pre-recorded voice undi system voice Very good. You have done well. There are three prime numbers associated with the original final dot .jpeg image. Three three zero one is one of them. You will have to find the other two. Multiply all three of these numbers together and add a dot com on the end to find the next step. Good luck. Goodbye. కంగ్రాచులేషన్స్ మీరు చాలా వరకు ట్రై చేసి దగ్గరలో ఉన్నారు మీరు ఇంకా కనిపెట్టాల్సి ఉంది మీరు త్రీ త్రీ జీరో వన్ అనే నెంబర్తో పాటు ఫస్ట్ పజిల్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి వాటిని మల్టిప్లై చేయగా వచ్చిన నెంబర్ నెంబర్తో ఒక వెబ్సైట్ డాట్ కామ్ యాడ్ చేసి ఒక వెబ్సైట్ని విజిట్ చేయండి అని చెప్పేసి ఒక సిస్టమ్ వాయిస్ అయితే వచ్చింది సో ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నట్లయితే మాకు హైలీ ఇండివిజువల్స్ కావాలని చెప్పేసి ఈ ఇమేజ్ అయితే ఉంది కదా సో ఈ ఇమేజ్ యొక్క సైజ్ తీసుకున్నారు ఫైవ్ నాట్ నైన్ పిక్సెల్స్ ఇంటూ ఫైవ్ నాట్ త్రీ పిక్సెల్స్ సో ఈ ఇమేజ్ సైజ్ తీసుకుని దీన్ని త్రీ త్రీ జీరో వన్తో మల్టిప్లై అయితే చేశారు ఫైవ్ నాట్ నైన్ ఇంటూ ఫైవ్ నాట్ త్రీ ఇంటూ త్రీ త్రీ జీరో వన్ మల్టిప్లై చేయగా ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ అని అయితే వచ్చింది సో లాస్ట్ లో డాట్ కామ్ అని యాడ్ చేసి ని విజిట్ చేశారు ఆ యువరాల్ ని విజిట్ చేస్తే అక్కడ ఒక సికాడా లోగో అయితే ఉంది మరియు కింద టైమర్ అయితే ఉంది ఆ టైమర్ అయిపోయాక అక్కడ ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ లో మీరు ఇంత దూరం చాలా బాగా చేశారు ఇంకా మీకు ఓపిక కావాలి మరియు మండే రోజు నైన్త్ జనవరి టూ థౌజండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ కి మళ్ళీ ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి అని ఉంది ఆ టైంలో ఆ వెబ్సైట్ ని విజిట్ చేస్తే అక్కడ కొన్ని నెంబర్స్ వచ్చాయి వాటిని కనుక్కోగా అవి కొన్ని వేరు వేరు కంట్రీస్ లొకేషన్స్ అని అయితే తెలిసింది అంటే లాటిట్యూడ్ అండ్ లాంగ్ట్యూడ్ అని చెప్పేసి అయితే తెలిసింది సో ఆ లొకేషన్స్ కి వెళ్తే అక్కడ ఒక సికాడ లోగోతో పాటు క్యూఆర్ కోడ్ అయితే ఉంది ఆ లొకేషన్లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగా మళ్ళీ అది ఒక క్యూఆర్ కోడ్ని అయితే తీసుకొచ్చింది సో దాన్ని కూడా స్కాన్ చేయగా అందులో రెండు మెసేజెస్ అయితే ఉన్నాయి అందులో ఫస్ట్ మెసేజ్ వచ్చి మీరు ఇక్కడి వరకు వచ్చారు కానీ మాకు ద బెస్ట్ వాళ్ళు కావాలి అని ఉంది అండ్ ఒక పోయం కూడా ఉంది ఆ పోయంని డీకోడ్ చేయగా ఒక ఆనియన్ అడ్రస్ వచ్చింది సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆనియన్ అడ్రస్ ఆ ఆనియన్ అడ్రస్ అని అంటే డార్క్ వెబ్ అని అర్థం సో ఆ డార్క్ వెబ్ యూఆర్ఎల్ అయితే వాళ్ళకు వచ్చింది మీకు డార్క్ వెబ్ గురించి తెలియకపోతే మన ఛానల్లో సర్ఫేస్ వెబ్ డీప్ వెబ్ డార్క్ వెబ్ గురించి అయితే వీడియోస్ ఉన్నాయి చూడండి సో చూస్తే మీకు ఈ డాట్ ఆనియన్ యూఆర్ఎల్ ఏంటి ఏంటి అనేది అర్థమవుతుంది ఆ వెబ్సైట్ని విజిట్ చేయగా అందులో ఒక మెసేజ్ ఉంది కంగ్రాచులేషన్స్ మీరు ఒక పబ్లిక్ ఫ్రీ మెయిల్ని క్రియేట్ చేసుకోండి అది కూడా తార్ బ్రౌజర్ యూజ్ చేస్తూనే చేసుకోండి అని ఉంది ఎందుకోసం అంటే అనమటి కోసం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు క్రియేట్ చేసుకున్న మెయిల్ను మాకు కింద ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మేము మీకు ఒక నెంబర్ని మెయిల్ చేస్తాము ఆ నెంబర్ని మళ్ళీ ఇదే వెబ్సైట్ లాస్ట్ లాస్ట్కి మేము పంపించిన నెంబర్ని స్లాష్ పెట్టి యాడ్ చేసి ఆ యూఆర్ఎల్ని విజిట్ చేయండి అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వస్తున్నట్టుగా ఆ యుర్ఎల్ ని విజిట్ చేయమని అయితే ఉంది ఇలా కొందరికి రిటర్న్ లో మెయిల్ అయితే వచ్చింది సో నెంబర్ రాగా వాళ్ళు ఆ యుర్ఎల్ ని పెట్టి విజిట్ చేశారు అలా ఆ నెంబర్ పెట్టి విజిట్ చేసిన తర్వాత అందులో కొందరికి ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ అయితే వచ్చింది సో వాళ్ళు ఆ టాస్క్ లని కంప్లీట్ చేయగా మళ్ళీ అందరికి ఒకే టాస్క్ అయితే వచ్చింది అదే మిడి ఫైల్ టాస్క్ సో ఈ టాస్క్ లో రెండు సాంగ్స్ ని ఎన్కోడ్ చేశారు సో ఈ ఎన్కోడ్ చేసిన సాంగ్స్ ని డీకోడ్ చేయగా మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది మీ నాలెడ్జ్కి దండంరా బాబు అన్న లెవెల్లో వాళ్ళైతే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ పజిల్ కోసం వెయిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది అండ్ మళ్ళీ నెక్స్ట్ పజిల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ థర్టీన్ జనవరి ఫిఫ్త్న ఫోర్చాన్ వెబ్సైట్లో మళ్ళీ ఒక పోస్ట్ను పెట్టారు ఆ పోస్ట్లో మళ్ళీ మేము ఇంటెలిజెంట్ ఇండివిజువల్స్ కోసం వెతకడం కంటిన్యూ చేస్తున్నాం ఫస్ట్ క్లో ఈ ఇమేజ్లో ఉంది దాన్ని కనిపెట్టండి అది మమ్మల్ని కనుక్కునే వేలో తీసుకొస్తుంది అని ఉంది సో ఫస్ట్ దాంట్లో ఉన్నట్టుగానే మళ్ళీ వీళ్ళు అవుట్ గేస్ అనే టూల్తో ఇమేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనిపెట్టగా అందులో బుక్ కోడ్ ఉంది ఆ బుక్ని ఫైండ్ చేయాలి అంటే మీరు ఒక రెడిల్ని సాల్వ్ చేయాలి అని ఉంది దానిని సాల్వ్ చేయగా ద బుక్ ఆఫ్ ద లా అనే బుక్ అయితే వచ్చింది మరియు ఆ రెడిల్ కింద కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి సో ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే వన్ ఇస్ టూ వన్ ఇజ్ టూ సిక్స్ వన్ ఇస్ టూ వన్ ఇజ్ టూ సంథింగ్ ఇలా అయితే ఉన్నాయి సో ఇలా ఉన్న వాటిని వాళ్ళు ఏమని అనుకున్నారంటే వన్ టు వన్ టు సిక్స్లో వన్ని ఫస్ట్ చాప్టర్ అని ఫస్ట్ లైన్ అని అండ్ మళ్ళీ వచ్చిన వన్ని అండ్ సిక్స్ని క్యారెక్టర్ అని వాళ్ళు అనుకున్నారు అలా నెంబర్స్తో వచ్చిన క్యారెక్టర్స్ని ఫైండ్ చేయగా ఒక డ్రాప్ బాక్స్ యూఆర్ఎల్ అయితే వచ్చింది ఆ యూఆర్ఎల్ని విజిట్ చేయగా అందులో వన్ థర్టీ ఎంబీ ఫైల్ అయితే ఉంది సో దాన్ని డౌన్లోడ్ చేయగా అది ఐఎస్ఓ ఫైల్ సో ఆ ఫైల్ని బూట్ చేస్తే ఇలా వచ్చింది మీ స్క్రీన్ మీద వస్తుంది కదా నెంబర్స్ అలా లోగో వచ్చాయి అండ్ నెంబర్స్ కూడా వచ్చాయి అండ్ ఆ ఎస్ఓ ఫైల్ని మౌంట్ చేస్తే అందులో కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి మరి బూట్ చేసినప్పుడు అక్కడ ఒక మెసేజ్ కూడా ఉంది అదేంటంటే ద కీ ఈజ్ ఆల్ అరౌండ్ యూ అని ఉంది అండ్ విధంగా ఎట్ ద రేట్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ వన్ త్రీ టూ వన్ అని అయితే అక్కడ పైన కీ లాగా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ అవుతున్న సమయంలో నెంబర్స్ కూడా వచ్చాయి సో టూ నుండి త్రీ త్రీ జీరో వన్ వరకు కొన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే అందులో ఉన్నాయి అండ్ అందులో వన్ జీరో త్రీ త్రీ వచ్చినప్పుడు అండ్ త్రీ త్రీ జీరో వన్ వచ్చినప్పుడు ఆ స్క్రీ స్క్రీన్ అనేది టూ సెకండ్స్ అయితే ఆగిపోయింది సో ఇక్కడ ఏదో ఉంటూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారు అండ్ ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు అండ్ ఆ ఏసో ఫైల్ని మౌంట్ చేసినప్పుడు అందులో వచ్చిన ఫైల్స్లలో ఆడియో ఫైల్ ఉంది ఆ ఫైల్ నేమ్ వచ్చేసి సెవెన్ సిక్స్ వన్తో సేవ్ చేసి ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు కూడా మరియు ఆ సాంగ్ అనేది వన్ సిక్స్టీ సెకండ్స్ ఉంది ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ని వాళ్ళను కన్ఫ్యూజ్ అయితే చేయడం జరిగింది వీళ్ళు అన్నీ ట్రై చేయగా వాళ్ళకు ఎలాంటి క్లూ అయితే దొరకలేదు సో మళ్ళీ వాటిని రీచెక్ చేయగా ద కీజ్ ఆల్ అరౌండ్ యూ అని ఉన్న దగ్గర ఆగిపోయారు మన చుట్టూ కీ ఏముంటుందని ఆలోచించగా సోషల్ మీడియా అని వాళ్ళకు అర్థమైంది సో ఈ ఎడ్ తో మ్యాచ్ చేయగా వాళ్ళకు ట్విట్టర్ అకౌంట్ అయితే వచ్చింది సో సెవెంత్ జనవరి రోజు ఆ ట్విట్టర్లో ఫోర్ మినిట్స్కి ఒక ట్వీట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది అలా ఎయిత్ వరకు కూడా పోస్ట్ చేయడం జరిగింది సో అలా పోస్ట్ చేసిన ట్వీట్స్లో ఒక ఆనియన్ వెబ్సైట్ని ఫైండ్ చేశారు ఇలా లింక్స్ నుండి వెళ్తూనే ఉన్నారు సో ఇలా లింక్స్ నుండి బుక్స్ బుక్స్ నుంచి మళ్ళీ ఒక ఇమేజ్ ఇమేజ్ నుండి సో ఇలా ఫైనల్గా చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ ఒక పజిల్ వచ్చింది సో అది కూడా ట్విట్టర్ నుండే స్టార్ట్ చేయడం జరిగింది ఆ ట్విట్టర్లో లింక్ను పెట్టారు సో ఆ లింక్ని మళ్ళీ ఓపెన్ చేయగా మళ్ళీ ఒక ఇమేజ్ వచ్చింది ఆ ఇమేజ్లో డీకోడ్ చేయగా ఒక బుక్ వచ్చింది ఆ బుక్ ని డీకోడ్ చేయక ఒక లింక్ వచ్చింది ఆ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక బుక్ వచ్చింది ఆ బుక్ పేరు లిబర్ ప్రైమ్స్ సో ఈ బుక్ లాంగ్వేజ్ అనేది రూయిన్స్ లో ఉంది అండ్ లాటిన్ లో కూడా ఉంది ఆ బుక్ ని డీకోడ్ చేయగా చాలా యూఆర్ఎల్స్ అయితే రావడం జరిగింది కానీ అవి వర్క్ అవ్వలేదు అలా బుక్ లో సెవెంటీ ఫోర్ పేజెస్ ఉంటే అందులో నైన్టీన్ పేజెస్ ని మాత్రమే డీకోడ్ చేయగలిగారు మిగిలినది చెయ్యలేకపోయారు అలా ఆగిపోవడం జరిగింది సికాడ త్రీ త్రీ జీరో వన్ నుండి మళ్ళీ ఎలాంటి మెసేజ్ కూడా వాళ్ళకు రాలేదు ఇలా పజిల్ని వాళ్ళు సాల్వ్ చేయలేక నైన్టీన్ పేజెస్ని డీకోట్ చేసి ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి మెసేజ్ అయితే రాలేదు కొందరు విన్నర్స్ అని కొంతమందిని అనౌన్స్ అయితే చేశారు కానీ వాళ్ళకు ఎలాంటి ఆపర్చునిటీస్ కానీ సికాడ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అండ్ వాళ్ళు పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ వాళ్ళు డిలీట్ అయితే చేయడం జరిగింది వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చాలా రోజుల తర్వాత వీళ్ళు సాల్వ్ చేయలేకపోయినప్పుడు చాలా చాలా రోజుల తర్వాత సికాడ నుండి మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది లిబర్ ప్రైమ్స్ బుక్ ని బాగా గమనించండి అది ఒక బుక్ ని డీకోడ్ చేయగా న్యూ పజిల్ కూడా రావడం జరిగింది సో ఇలా ఇంటర్నెట్లో ఒక మిస్టరీగానే ఉండిపోయింది ఈ సికాడ త్రీ త్రీ అనేది ఎందుకంటే అది పోస్ట్ చేసింది ఎవరు అండ్ దాన్ని సాల్వ్ చేస్తున్నది ఎవరు అనేది కూడా ఎవరికి తెలియకుండా ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది అండ్ దీనివల్ల మనకు ఒక తెలిసింది ఏంటంటే ఇంటర్నెట్లో ఇలాంటి మిస్టరీ అండ్ ఇంత హైలీ టెక్నాలజీ గురించి పోస్ట్ చేసి సో హైలీ ఇండివిజువల్స్ని అంటే నాలెడ్జ్ ఉన్న ఇంటెలిజెంట్ ఇండివిజువల్స్ కోసం ఇలా కూడా వెతుకుతారు అండ్ అదేవిధంగా మీరు ఎక్కడైనా ఇలాంటి పోస్ట్ చూస్తే మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఎందుకైనా ఎందుకంటే ఏ ఆపర్చునిటీ అనేది మనకి ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు సో ఇది ఎవరు పోస్ట్ చేశారు అనేది ఇప్పటివరకు అయితే తెలియదు సో చాలా మంది అయితే ట్రై చేశారు సో గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా చాలా రీసెర్చ్ సెక్యూరిటీ రీసెర్చర్స్ చాలా మంది అయితే ట్రై చేశారు సో ఎవరు అయితే ఏమైతే ఫైన్ చేయలేకపోయారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా సో ఇది సికాడా త్రీ త్రీ జీరో వన్ అనే నేమ్ కూడా ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఎక్కడ ఏం పోస్ట్ చేసినా కూడా త్రీ త్రీ జీరో వన్ అనే నెంబర్ ద్వారానే పోస్ట్ చేయడం జరిగింది సో గుడ్ లక్ త్రీ త్రీ జీరో వన్ అని చెప్పి ప్రతి ప్లేస్లో పోస్ట్ చేయడం జరిగింది అండ్ సికాడా అని ఎందుకు వచ్చిందనంటే వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తుండగా మధ్యలో ఒక సికాడా లోగో కనిపించింది కాబట్టి సో వాళ్ళు క్యూఆర్ కోడ్ పోస్ట్ చేసిన దగ్గర కూడా సికాడా లోగో అయితే పెట్టడం జరిగింది కాబట్టి సో దీనికి సికాడా అని అయితే పెట్టడం జరిగింది అండ్ త్రీ త్రీ జీరో వన్ అని చెప్పేసి వాళ్ళు ప్ర ప్రతి దగ్గర మెన్షన్ చేస్తున్నారు కాబట్టి త్రీ త్రీ జీరో వన్ ఇలా సికాడా త్రీ త్రీ జీరో వన్ అయితే టూ థౌజండ్ థర్టీ టువెల్వ్ నుండి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఇలానే జరుగుతూ వచ్చింది సో అక్కడ ఆ బుక్తో లిబర్ ప్రైమ్స్ అనే బుక్తో అయితే అక్కడ ఆగిపోయింది ఎందుకంటే ఆ బుక్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండడం ద్వారా సో దాన్ని ఎవరు డీకోడ్ చేయలేని లాంగ్వేజ్లో ఉండడం ద్వారా సో ఎవరు చేయలేకపోయారు సో అది అక్కడికి ఆగిపోయింది పజిల్ని ఎంతమంది చేశారు ఎంతమంది సాల్వ్ చేశారు అనేది కూడా ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది ఎందుకు అని అంటే వాళ్ళు మీరు ఇండివిజువల్గా మాత్రమే ట్రై చేయాలి ఈ పజిల్ని అండ్ మీరు ఒక్కరిగానే ఈ పజిల్ ద్వారా మా దగ్గరికి రాగలుగుతారని చెప్పడం ద్వారా ఎవరు ఎవరికి చెప్పకుండా ఇండివిజువల్గానే ట్రై చేస్తూ వెళ్ళారు సో అందువల్లనే ఎవరు చేశారు అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది అండ్ అదే విధంగా ఎవరు పోస్ట్ చేశారనేది కూడా మిస్టరీగానే ఉండిపోయింది బట్ కొందరు విన్నర్స్ అయితే మేము ఇది చేసామని చెప్పేసి అది ఆగిపోయిన తర్వాత కొందరు చెప్పడం జరిగింది అండ్ మేము ఈ పజిల్లో పాల్గొన్నాము ఇంతవరకు అయితే చేసాము సో మేము విన్నర్స్ అని కూడా కొందరు చెప్పుకోవడం జరిగింది బట్ విన్నర్స్కి ఎలాంటి మనీ కానీ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ అండ్ సిక్కాడ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ రాలేదు సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్